నియోజకవర్గ ఎన్డీఏ కూటమి బలపరిచిన ఎమ్మెల్యే అభ్యర్థి శ్రీ దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డికి 2వ నంబర్ సైకిల్ గుర్తుపై మీ అమూల్యమైన ఓటు వేసి గెలిపించే ప్రార్థన. సైకిల్ గుర్తుకు ఓటేద్దాం, అభివృద్ధికి స్వాగతం పలుకుదాం. వెల్కమ్ టు సిఎండి న్యూస్. నా పేరు దివ్య. నేటి వార్త విశేషాలు. ధర్మవరం ఇండియా కూటమిని గెలిపిస్తే సమస్యలన్నీ పరిష్కారం అవుతాయని, ధర్మవరం నియోజకవర్గ సమస్యల పరిష్కారంలో తన వంతు కృషి చేస్తానని, కావున హస్తం గుర్తుకే ఓటు వేసి వేయించి అత్యధిక మెజారిటీతో గెలిపించాలని ధర్మవరం నియోజకవర్గ కాంగ్రెస్ ఎమ్మెల్యే అభ్యర్థి రంగన అశ్వర్ధనారాయణ తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, ఈ నెల 13వ తేదీన జరిగే సార్వత్రిక ఎన్నికల్లో ఓటర్లు అవగాహన మంచి ఆలోచనతో ఓట్లు వేయాలని వారు తెలిపారు. ఓసీ బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీ ప్రజలకు తాను సమస్యల కొరకు ఖచ్చితంగా పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు. నియోజకవర్గంలో 4 మండలాలైన ధర్మవరం, బత్తనపల్లి, తాడిమర్రి, ముదిగుబ్బ మండలాలలో తన ప్రచారాన్ని సాధ్యమైనంత వరకు కొనసాగించారని, సమయాభావం లేనందున కొన్ని గ్రామాలలో ప్రచారం చేయలేదని, కావున ప్రజలు మన్నించి నియోజకవర్గ ప్రజలందరూ కూడా తప్పక కాంగ్రెస్ పార్టీ హస్తం గుర్తుకు ఓటు వేసి అత్యధిక మెజారిటీతో నన్ను గెలిపించాలని వారు కోరారు. నా నమస్కారాలు తెలియజేసుకుంటున్నా. ఈ నెల 13/5/2024 జరగబో ఎన్నికల్లో ప్రతి ఒక్కరూ ఓటు సద్వినియోగం చేసుకొని కాంగ్రెస్ పార్టీ హస్తం గుర్తుకు ఓటు వేసి వేయించి గెలిపించాలని ప్రార్థన. ధర్మవరం నియోజకవర్గంలో గతంలో జరిగిన అభివృద్ధి, అదేవిధంగా 3 దఫాలుగా నేను ప్రయత్నం చేయడం, దయ ఉంచి ప్రతి ఒక్కరూ ఒక ఆలోచన చేయండి. ఎవరైతే ధర్మవరానికి మేలు, ఎవరైతే మంచి చేస్తారో, ఎవరైతే మీకు హాని చేయరు, ఎవరైతే మీకు మంచి చేయకపోయినా చెడు చేయరు అని ఆలోచన చేసి ప్రతి ఒక్కరూ కూడా హస్తం గుర్తుకు ఓటు వేసి వేయించి గెలిపించాలని ప్రార్థన. అదేవిధంగా నంబర్ 2 రంగన అశ్వత్థనారాయణ పేరు మీద ఉంటుంది, 2వ నంబర్కి ఓటు వేసి వేయించి గెలిపించాలని ప్రార్థన. ఎందుకంటే ఇప్పుడు జరుగుతున్న పరిణామాలు బాగా చూశారు, మీరు గతంలో జరిగిన పరిణామాలు బాగా చూశారు. మీకు మంచి ఆలోచన ఉంది, మంచి అవగాహన ఉంది. అదేవిధంగా ఎవరైతే ధర్మవరానికి మేలు అని మన ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ సోదరులు ప్రతి ఒక్కరు కూడా పేరున నా ధన్యవాదాలు తెలుపుకుంటూ రేపు జరగబో ఎన్నికల్లో ఖచ్చితంగా విజయం చేకూర్చాలని, మీ అందరి సహకారం కావాలని, మిమ్మల్ని అందరినీ సమయాభావం లేనందువల్ల ప్రతి ఒక్కరిని కలవలేకపోయాను. కావున ప్రతి ఒక్కరు కూడా హస్తం గుర్తుకు ఓటు వేసి వేయించి గెలిపించాలని ప్రార్థన. 2వ నంబర్ సీరియల్ నంబర్ 2 ఖచ్చితంగా హస్తం గుర్తుకు ఓటు వేసి వేయించి గెలిపించాలని ప్రార్థన. నెల్లూరు పార్లమెంట్ నియోజకవర్గ ఎన్డీఏ కూటమి బలపరిచిన ఎంపీ అభ్యర్థి శ్రీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి ఈవీఎంలో 2వ నంబర్ సైకిల్ గుర్తుపై మీ అమూల్యమైన ఓటు వేసి గెలిపించే ప్రార్థన. సైకిల్ గుర్తుకు ఓటేద్దాం, అభివృద్ధికి స్వాగతం పలుకుదాం.